ఏంటంటే చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు. చిక్కుడు కాయలు మనం ముందుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్ళలో మరుగుపెట్టుకోవాలి, 10 మినిట్స్ మరుగుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది, ఒక ప్యాన్ తీసుకొని మనం కొంచెం ఆయిల్ వేద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ మనం ఉల్లిపాయను ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, ఈ ఫ్రై పిల్లలకి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రైని పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న చిక్కుడుని దాంట్లో వేద్దాం. ముందుగా బాయిల్ చేసుకున్న చిక్కుడుని వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కర్రీస్ మరిగాక రుచికి తగ్గినంత కారం. ఇందులో మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.